ఇంతటి మంటిటెండలో కూడా చిక్కటి చిరునవ్వులతో ఇంతటి అభిమానం, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అమ్మకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు. మిట మధ్యాహ్నం సమయం ఒకటిన్నర, కానీ ఇక్కడ చూస్తా ఉన్నా మీ ఆప్యాయతలు, మీ ప్రేమానురాగాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతా ఉంది. ఈ ఎన్నికలు జగన్కు, చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య ఈ ఎన్నికలు అన్నది గుర్తుపెట్టుకోండి. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్లలో ప్రతి పేదవాడి ఇంటింటి అభివృద్ధిని, ఆ ప్రతి పేదవాడి కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితోనూ. ఈరోజు ఈ ఎన్నికల్లో మీ జగన్కు మీ ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్ళీ మోసపోవటం, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లకలకాడు మీ రక్తం తాగేందుకు మరో 5 ఏళ్ళు మీ ఇంటి తలుపులు కొడుతుంది. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుపెట్టుకోమని మీ అందరితోనూ కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను, బాబును నమ్మటము అనంటే విష సర్పాన్ని నమ్మటమే అన్న సంగతి మీ అందరూ కూడా గుర్తెరగమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి చేయకపోవడం, తాను మొదటి సంతకాలగా పెట్టిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం చంద్రబాబు నైజమైతే, మరోపక్క మీ బిడ్డ చెప్పిన ప్రతి మాటను కూడా, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను కూడా ఏకంగా 99% అమలు చేసి ప్రతి పేదవాడికి మంచి చెయ్యాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేయడం మీ బిడ్డ నైజం. తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా. మనందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో మనమిచ్చిన ఈ మేనిఫెస్టో పేదలకు మరింత మంచి చేస్తూ,
మరో రెండు అడుగులు ముందుకు వేస్తూ ఇంటింటి అభివృద్ధి, ఇంటికే పౌర సేవలు, ఇంటికే పథకాలు, ఇవన్నీ కొనసాగింపే మన 2024 సంబంధించిన మన మేనిఫెస్టో. మీరంతా చూస్తా ఉన్నారు, జరగబోయే ఎన్నికల యుద్ధంలో మీ జగన్ ఒక్కడే ఒక వైపున నిలబడి ఉన్నాడు, ఒక్కడే ఒక్కడు. మీ అందరికీ, ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5. వీరందరి కుట్రలు, కుతంత్రాలు, వీరందరి అబద్ధాలు, వీరందరి మోసాలు, వీరికి తోడు నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్, వీరంతా కూడా జగన్ను ఓడించాలని, మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని. 5 ఏళ్ల క్రితం ప్రారంభమైన పేదలందరి ఇంటింటి అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించాలని మీ జగన్ తపన తాపత్రయపడతా ఉన్నాడు. ఇదే సందర్భంలో నేను మీ అందరితో కూడా అడుగుతా ఉన్నాను, ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను, ప్రతి తమ్ముడిని అడుగుతా ఉన్నాను, మీరే చెప్పండి జగన్ను ఎందుకు ఓడించాలి అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరే చెప్పండి అని. జగన్ను ఎందుకు ఓడించాలి? పేదలకు ఇంటింటికి మంచి చేసినందుకు జగన్ను ఓడించాలి, ఓడించాలా అని అడుగుతా ఉన్నాను. పేదలకు ఇచ్చిన మాట తప్పనందుక జగన్ను ఓడించాలా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఎందుకు మరి జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబును, ఇదే ఈ కూటమిని, వీళ్ళందరినీ కూడా గట్టిగా అడుగుతా ఉన్నాను, ఎందుకు జగన్ను ఓడించాలని. ఇదే చంద్రబాబు, ఇదే రామూజీ, ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇదే దత్తపుత్రుడు, ఇదే జన్మభూమి కమిటీల దోపిడీ ముఠాకు అధికారం రావడం కోసమా జగన్ను ఓడించాలి? వీరందరూ కలిసి రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకోవడం కోసమా, దోచుకొని వాళ్ళందరూ కూడా పంచుకోవడం కోసమా జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఇంటింటికి చేసిన మంచి కేవలం ఈ 5 సంవత్సరాలలో మీ బిడ్డ వీళ్ళందరికన్నా గొప్పగా ఎక్కువగా చేసినందుక జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను. ఏకంగా 270,000 కోట్ల రూపాయలు DBT అంటే బటన్ నొక్కి, మీ బిడ్డ బటన్ నొక్కి, ఏకంగా 130 బటన్లు నొక్కి రాష్ట్రంలోని నా పేద అక్క చెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా అందజేసినందుక వీరంతా కూడా జగన్ను ఓడించాలనంటా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకు జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను. ఈ పథకాలేవి చంద్రబాబు అమలు చేయలేదు కాబట్టి జగన్ కూడా అమలు చేయకూడదు అని, ప్రజలకు అన్యాయం జరగాలి అని ఎందుక జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా. ఈ పథకాలన్నీ రద్దు చేయాలని జగన్ను ఓడించాలా అని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్న ప్రతి అన్నను, ఇక్కడ ఉన్న ప్రతి తమ్ముడిని, ఇక్కడ ఉన్న ప్రతి అక్కను, ఇక్కడ ఉన్న ప్రతి అవ్వను, ఇక్కడ ఉన్న ప్రతి తాతను, ఇక్కడ ఉన్న ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను,
ఎందుకు జగన్ను ఓడించాలి అని. జగన్ను ఓడించాలా లేదా జగన్ను గెలిపించాలా అన్నది మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. గత ఐదేళ్లలో చంద్రబాబు పాలనలో కేవలం తాను 32,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో ఏకంగా 231,000 ఉద్యోగాలు ఇచ్చినందుక జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా. ప్రతి పేద కుటుంబం ఎదగాలని, ప్రతి పేద కుటుంబం ఎదిగేలా ఏ స్కీము కూడా గతంలో బాబు ఏ స్కీము కూడా పెట్టినందుక బాబు కోసమా జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరో వంక, గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఏకంగా 53 లక్షల మంది తల్లులకు తమ బిడ్డలను బడులకు పంపిస్తే చాలు, ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మ ఒడి ఇచ్చినందుకు ఆ జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఓడించాలయ్యా చంద్రబాబు జగన్ను అని అడుగుతా ఉన్నాను. గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా మీ జగన్ ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 66 లక్షల మందికి పెన్షన్లు, అందులో నా అవ్వాతాతలకు ప్రతి ఒక్కరికి కూడా 3,000 రూపాయలు పెన్షన్ ఇంటికే పంపించినందుక ఎండలోను వానలోను చలిలోను కూడా ఆ పేదలు 1వ తారీఖునే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతలకు ఆ పెన్షన్ అందించినందుక జగన్ను ఓడించాలా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈ సందర్భంగా. ఇలాంటి మానవత్వమే లేకుండా ఆ పెన్షన్ను ఇంటింటికి వెళ్ళి ఇవ్వకుండా ఆపేసిన ఆ బాబును సంతోషం కలిగించేందుక జగన్ను ఓడించాలి అని చెప్పి వీళ్ళంతా అనుకుంటా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఏకంగా 55 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆ రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆ రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాను అందించినందుక జగన్ను ఓడించాలా అని చెప్పి వీరందరూ అడుగుతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. గతంలో ఏ ప్రభుత్వము చెయ్యనంతగా, ఎప్పుడూ చెయ్యని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలని నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చినందుక జగన్ను ఓడించాలే అని చెప్పి వీళ్ళందరూ అడుగుతా ఉన్నారని అంటా ఉన్నా. ఎప్పుడు ఎవరు చెయ్యని విధంగా ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తూ జగన్ ప్రతి అడుగులోనూ కూడా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్నందుక జగన్ను ఓడించాలి అని వీళ్ళంతా తాపత్రయపడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. 77 ఏళ్ళ రాష్ట్ర చరిత్రలో బాబు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ఒక్కరూ కానీ చేయని విధంగా ప్రతి పేదవాడికి అండగా ఉంటూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు సంతోషంగా ఉండాలని అడుగులు వేసినందుక మీ బిడ్డను మీ జగన్ను ఓడించాలి అని చెప్పి వీళ్ళంతా అడుగుతా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. జగన్ను ఎందుకు ఓడించాలి, బాబుకు ఎందుకు ఓటు వేయాలి అని మీరే చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను, ప్రతి అవ్వ తాతను అడుగుతా ఉన్నాను, మీరే చెప్పండి బాబుకు ఓటు ఎందుకు వెయ్యాలి అని. 2014లో ఎన్నికల ముందు ఏం చెప్పారో ఏం చేశారో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో కూడా తెలిసి కూడా మరోసారి ఎవరైనా కూడా చంద్రబాబుకు ఓటు వేస్తారా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇది అందరికీ గుర్తుందా, మీ అందరికీ గుర్తుందా?
ఇది 2014లో, 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో కనిపిస్తా ఉన్నారా? ఒకవైపున చంద్రబాబు, పక్కనే దత్తపుత్రుడి ఫోటో, ఆ పక్కనే ఢిల్లీ నుంచి వీళ్ళు తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, వీళ్ళ ముగ్గురి ఫోటోలతో పాటు ఇదే చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్, ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఈ పాంఫ్లెట్. ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ఈ పాంఫ్లెట్ లో మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని ఏకంగా అప్పట్లో వారు ఈటీవీలోను, వారు ఏబిఎన్లోను, వారు టీవీ ఫైవ్లోను అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. గుర్తుందా? గుర్తుందా అన్నా? గుర్తున్నాయా చెల్లి? గుర్తున్నాయా అక్క? అప్పట్లో గుర్తుందా? ఒక తల్లి ఒక చెల్లి మెడలో నుంచి ఒక మంగళసూత్రం ఒక చెయ్యి తీసుకుంటా ఉంటుంది, వెంటనే ఇంకొక చెయ్యి అడ్డుకుంటుంది. అడ్డుకొని ఏమంటుంది? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే రావాలి అని అంటుంది, బాబు వస్తున్నాడు అని అంటుంది. గుర్తున్నాయా? ఈ 2014లో వీళ్ళ ముగ్గురు కూటమిగా ఏర్పడి ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో పంపించిన ఈ అంశాలను, ఈ హామీలను ఒకసారి చదవమంటారా? చదువుతాను నేను, మీరే చెప్పండి చేశాడా లేదా అని మీరే చెప్పండి అని అడుగుతా ఉన్నాను. రైతు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తానన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలు అన్నట్టు రెండోది చదవమంటారా? రెండో ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలన్నీ, పొదుపు సంఘాల రుణాలన్నీ ఏకంగా 14,205 కోట్ల రూపాయలు రద్దు చేస్తాను అని అన్నాడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు. 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలు, ఒక్క రూపాయి మాఫీ అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? మూడో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 కదా దేవుడెరుగు, కనీసం మీ బ్యాంక్ అకౌంట్లలో ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. గట్టిగా రెండు చేతుల పైకి ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పంపట్టారా? నాలుగో హామీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం వచ్చేదాకా ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలా పరణి చెందిన పైకి ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ముఖ్యమైన హామీలు అన్నట్టు చంద్రబాబు సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురి ఫోటోలతో మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో వీళ్ళు రాసిన మరో ముఖ్యమైన హామీ, అర్హులందరికీ 3 సెట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా, ఇంతమంది ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో.
ఇలా రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. పదివేల కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ కడతామన్నాడు. మీ ఎక్కడైనా కనిపిస్తా ఉందా? మీ పీకన్నవరంలో అని అడుగుతా ఉన్నాను. పోనీ అమలాపురంలో కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇందులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే పెద్ద మనిషి మీ ఇంటింటికి పంపించాడు ఈ పాంఫ్లెట్టు. ముగ్గురి ఫోటోలతో కూటమిగా జత కొట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పిన ముఖ్యమైన హామీలలో కనీసం ఇందులో చెప్పినవి ఏదైనా ఒక్కటంటే ఒక్కటైనా అమలు అయ్యాయా అని అడుగుతా ఉన్నాను. ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తాలే, ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. మరి ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా? ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా? గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తారా? ఇలా 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 ఇలా. ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఇదే ముగ్గురు? ఇప్పుడు ఇదే ముగ్గురు ఏమంటా ఉన్నారు? ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు. అప్పట్లో ముఖ్యమైన హామీలు అన్నారు, ఇప్పుడు సూపర్ సిక్స్ అట, సూపర్ సెవెన్ అట, ఇంటింటికి కేజీ బంగారం అట. నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కార్ కొనిస్తారట. నమ్ముతారా? రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, అవి నేరుగా మీ ఇంటికే రావాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటళ్ళు మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు. తగ్గేందుకే లేదు. సిద్ధమేనా? మన గుర్తు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మన గుర్తు ఎక్కడో ఇక్కడో ఎక్కడో తెలియని వాళ్ళు ఎవరైనా మన గుర్తు ఫ్యాన్ గుర్తు. ప్రతి అన్నకు చెప్తా ఉన్నాను, అన్న మన గుర్తు ఫ్యాను, అక్క మన గుర్తు ఫ్యాను, చెల్లి మన గుర్తు ఫ్యాను తల్లి. ప్రతి అవ్వకు చెప్తా ఉన్నాను, అవ్వ మన గుర్తు ఫ్యాను, తాత మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు. ఈరోజు మన పార్టీ తరఫున మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మన పార్టీ తరఫు నిలబడతా ఉన్నాడు, వెనన నిలబడతా ఉన్నాడు మన పార్టీ తరఫున. మంచివాడు, సౌమ్యుడు, గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఇంజనీర్గా కూడా పనిచేశాడు, చదువుకున్నవాడు. మీ అందరికీ కూడా మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి.
మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నారు. మీ ఎంపీ అభ్యర్థిగా ప్రసాదాన్ని నిలబెడతా ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడే ఇదే కోనసీమలో మీ అందరికీ కూడా మీ బిడ్డ ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. నాకు తెలుసు మీ అందరికీ కూడా ఈ కోనసీమలో వచ్చినప్పుడు ఈ మాట మాట్లాడాలి. ఒకవేళ ఎవరైనా కూడా గత ఎన్నికల్లో మీ బిడ్డకు వేరే కారణాల వల్ల ఏ కారణం చేతైనా కూడా ఓటు వేయని వారు ఎవరైనా ఉంటే, అది కులం పరంగా కావచ్చు, లేదా వాళ్లకు వాళ్ళ పార్టీలతో ఉన్న సంబంధాల వల్ల కావచ్చు, కానీ నేను అటువంటి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎందుకనంటే ఏసే ఈ ఓటు వల్ల రాబోయే మీ తరాల భవిష్యత్తు దాని మీద ఆధారపడుతుంది. వేసే మీ ఓటు వల్ల రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటికి అందుతా ఉన్న మీ పథకాల మీద, ఇంటింటికి జరుగుతూ ఉన్న మీ అభివృద్ధి మీద మీరేసే మీ ఓటు నిర్ణయం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. అందుకనే మీ అందరితో కూడా, ప్రతి ఒక్కరితోనూ కూడా కోరుతా ఉన్నా, ఇంటికి వెళ్ళండి, ఆలోచన చేయండి, మీ భార్యలతో కూర్చొని ఆలోచన చేయండి, మీ ఇంట్లో ఉన్న అవ్వాతాతలతో కూర్చొని ఆలోచన చేయండి, మీ ఇంట్లో చదువుతా ఉన్న మీ పిల్లలతో కూడా ఆలోచన చేయండి. పిల్లలకు ఓటు లేదు కదా అని చెప్పి పిల్లల్ని కూడా పక్కన పెట్టద్దండి. పిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోండి, తెలుసుకొని ఆలోచన చేయండి. ఎవరి వల్ల మంచి జరిగింది అని చెప్పి మీరు అనుకుంటే, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అని ఎవరు ఉంటే మీ ఇంట్లో మంచి జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేయండి. ఈ ఆలోచనలతో మీరందరూ నిర్ణయం తీసుకోండి, ఎవరికి ఓటు వేయాలి అని. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఎప్పుడైనా మీరు సినిమాకు పోతారు, సినిమాలో హీరో ఎవడో తెలియదు, విలన్ ఎవడో తెలియదు, కానీ మీ అందరికీ కూడా హీరో ఎందుకు నశిస్తాడు? మంచి చేస్తాడు కాబట్టి హీరో నశిస్తాడు. హీరో మీ అందరికీ ఎందుకు నశిస్తాడు? హీరోలో మానవత్వం ఉంది కాబట్టి హీరో మీకు నచ్చిస్తాడు. మీ అందరికీ విలన్ ఎందుకు నచ్చడు? కారణం, విలన్ మోసాలు చేస్తాడు కాబట్టి, విలన్ అబద్ధాలు చెప్తాడు కాబట్టి, విలన్ కుట్రలు చేస్తాడు కాబట్టి మీ అందరికీ విలన్ నచ్చడు. ఇక నిజ జీవితంలో కూడా మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఎవరు హీరో ఎవరు విలన్ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఆలోచన చేసి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఓటు వేయండి. మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ చల్లని దీవెనలకు ఆశీస్సులకు మరొక్కసారి 2 చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.